హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్ లో మనం ఎక్సెల్ యొక్క పార్ట్స్ ని చూసాం. సో ఈ రోజు మనం సెలెక్షన్, మూవ్ అండ్ ఫిల్ హ్యాండిల్ గురించి చూద్దాం. సో మూవ్ అంటే మనకి ఈ సెల్ ఉంది కదా, ప్రతి సెల్ ని కూడా ఎలా మూవ్ చేస్తాం అనేది చూద్దాం. సెలెక్షన్ అండ్ ఫిల్ హ్యాండిల్. సో ఇక్కడ మనం ఎక్కడైతే మౌస్ ని క్లిక్ చేస్తామో అక్కడ ఈ సెల్ అనేది హైలైట్ అవుతుంది. అలాగే ప్రతి సెల్ కి అడ్రస్ అనేది ఉంటుంది. ఆ అడ్రస్ మనం ఎక్కడైతే క్లిక్ చేస్తున్నామో అక్కడ దాని యొక్క అడ్రస్ అనేది డిస్ప్లే అవుతుంది. అడ్రస్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది? నేమ్ బాక్స్ లో డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నేమ్ బాక్స్ చూస్తే C5. సో ఈ మూవ్ అనేది ఉంది కదా, దాని అడ్రస్ తెలుసుకోవాలి అంటే H2, అది నేమ్ బాక్స్ లో డిస్ప్లే అయింది. సో ఈ సెల్ ఉంది కదా, దీన్ని మూవ్ చేయాలి అంటే మనకి మౌస్ తో ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేస్తున్నాం. సో అలా కాకుండా కీబోర్డ్ ద్వారా కూడా మూవ్ చేయాలి అంటే, అంటే మనం దీన్ని క్లిక్ చేసేటప్పుడు కరెక్ట్ గా మనకి అదే పొజిషన్ లో రావాలి అంటే కష్టం. సో ఇది తక్కువ ఉన్నప్పుడు ఈజీ అవుతుంది, కానీ ఒక్కొక్క టైంలో మనకి కీబోర్డ్ ద్వారా మూవ్ చేయడం అనేది ఈజీ అవుతుంది ఎక్సెల్ షీట్ లో. సో దానికోసం కీబోర్డ్ లో మనకి 4 arrows ఉంటాయి. మనకి ఈ సెల్ కనుక రైట్ సైడ్ మూవ్ అవ్వాలి అంటే రైట్ ఆరో క్లిక్ చేయాలి, లెఫ్ట్ మూవ్ అవ్వాలి అంటే లెఫ్ట్ ఆరో క్లిక్ చేయాలి, డౌన్ కి మూవ్ అవ్వాలి అంటే డౌన్ ఆరో క్లిక్ చేయాలి, అప్ కి మూవ్ అవ్వాలి అంటే అప్ ఆరో క్లిక్ చేయాలి. అలాగే మనకి ఈ 4 arrows కాకుండా ట్యాబ్ అనే ఆరో కూడా, అంటే ట్యాబ్ అనే బటన్ కూడా ఉంటుంది. ఆ బటన్ కనుక క్లిక్ చేస్తే మనకి సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఈ సెల్ అనేది మూవ్ అవుతుంది. సో మళ్ళీ డౌన్ కావాలంటే డౌన్ ఆరో క్లిక్ చేస్తారు, లెఫ్ట్ కి లెఫ్ట్ ఆరో. ట్యాబ్ ఆప్షన్ సీక్వెన్షియల్ ఆర్డర్ లో అవుతుంది, అంటే రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే మనం టేబుల్ క్రియేట్ చేసినప్పుడు టేబుల్ లో ఏదైనా డేటాను ఎంటర్ చేయాలి అంటే ఈ ట్యాబ్ ఆప్షన్ కానివ్వండి, ఈ ఆరోస్ కానీ బాగా యూజ్ అవుతాయి. ఇలా మూవ్ చేసాం కదా. అలాగే కాకుండా ఈ ఎంటీ సెల్ ని మూవ్ చేసాం. సో ఇప్పుడు ఇందులో ఉన్న మ్యాటర్ అనేది మనకి వేరే సెల్ లో కావాలి అంటే, ఇదే మూవ్ అనేది ఇక్కడ నుండి వేరే ప్లేస్ కి మూవ్ అవ్వాలి అంటే మనం ఇక్కడ ఈ మూవ్ మీద ఈ ఆరో అంటే ఈ సింబల్ అనేది రావాలి. ఈ సింబల్ వచ్చినప్పుడు మనం ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే ఏ ప్లేస్ లో కావాలనుకుంటున్నామో ఆ ప్లేస్ లో అనేది మూవ్ అవుతుంది. మనం మూవ్ చేసేటప్పుడు కూడా దీని యొక్క అడ్రస్ డిస్ప్లే అవుతుంది, అంటే మనం ఎక్కడైతే ఆపుతున్నామో అక్కడ దాని యొక్క అడ్రస్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ ప్లేస్ లో కావాలి అంటే ఈ ప్లేస్ లో మౌస్ ని లీవ్ చేయండి. సో అక్కడ ఉన్న మూవ్ అనేది ఇక్కడికి మూవ్ అయింది. సో మూవ్ అవడానికి ఇదే ఆప్షన్. నెక్స్ట్ సెలక్షన్, అంటే సెలక్షన్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ 2 words ఉన్నాయి, ఈ 2 words ని సెలక్షన్ చేయాలి అంటే ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ ని క్లిక్ చేసి కిందికి డ్రాగ్ చేస్తే అక్కడ ఉన్న ఏరియా అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. అంటే మనం ఈ ఏరియానే కాదు ఏ ప్లేస్ లో కావాలనుకుంటున్నామో ఆ ప్లేస్ ని సెలెక్ట్ చేస్తే ఆ ప్లేస్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అవడానికి ఈ సింబల్ ని యూజ్ చేస్తారు. మనం ఎంఎస్ లో ఎలా అయితే లెటర్స్ ని సెలెక్ట్ చేసామో అలాగే, కాకపోతే ఇక్కడ సెల్స్ ని వీటిని ఎలా డ్రాగ్ చేయడం వల్ల సెలెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఫిల్ హ్యాండిల్. ఈ ఫిల్ హ్యాండిల్ అనేది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఈ మూవ్ అనేది మళ్ళీ అక్కడికి మూవ్ అవ్వాలి అంటే ఈ సింబల్ ని పట్టుకుని మళ్ళీ దాని ప్లేస్ లోకి మూవ్ చేసాం. సో నెక్స్ట్ ఫిల్ హ్యాండిల్ చూద్దాం. దీనికోసం ఒక సెల్ లో 1 ఎంటర్ చేసాను, నెక్స్ట్ 100, మండే, జనవరి, నెక్స్ట్ డిసెంబర్, రైల్ నేమ్స్ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఈ కర్సర్ అంటే ఈ సెల్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చినప్పుడు డ్రాగ్ చేయాలి. దీన్ని ఫిల్ హ్యాండిల్ అంటారు. ఇలా డ్రాగ్ చేసినప్పుడు 1 కి డూప్లికేట్స్ అన్ని కూడా ఎంటర్ అయినాయి ఇక్కడ. సో 100కి చూద్దాం. 100 దగ్గర క్లిక్ చేశాను, మళ్ళీ ఫిల్ హ్యాండిల్ పట్టుకుని డ్రాగ్ చేశాను, ఏమైంది 100కి డూప్లికేట్ అనేవి ఎంటర్ అయినాయి. సో మండే క్లిక్ చేస్తున్నాను, ఫిల్ హ్యాండిల్ పట్టుకుని మూవ్ చేశాను. సో ఇప్పుడు ఏమైంది, మండేకి కంటిన్యూషన్ వర్డ్స్ అనేవి వచ్చినాయి, అంటే వీక్స్, మండే ట్యూస్డే వెన్స్డే అని. అలాగే జనవరికి చూద్దాం. సో ఫిల్ హ్యాండిల్ పట్టుకుని డ్రాగ్ చేశాను, అంటే జనవరికి కంటిన్యూషన్ వర్డ్స్ అని, అంటే కంటిన్యూస్
continuous months అన్ని కూడా డిస్‌ప్లే అయ్యింది సో నెక్స్ట్ డిసెంబర్ ని చూద్దాం ఫిల్ హ్యాండిల్ దగ్గర పట్టుకొని డ్రాగ్ చేశాను ఏమవుతుంది డిసెంబర్ తర్వాత మనకి కంటిన్యూషన్ జనవరి నుండి మళ్ళీ డిస్‌ప్లే అవుతుంది డిసెంబర్ తో ఎండ్ అయ్యింది మళ్ళీ జనవరి నుండి కంటిన్యూ అయ్యింది సో నెక్స్ట్ భవాని అనే సెల్ ఉంది కదా ఈ సెల్ దగ్గర ఫిల్ హ్యాండిల్ పట్టుకొని డ్రాగ్ చేశాను అప్పుడు భవానికి డూప్లికేట్స్ అనేవి డ్రాగ్ అయినాయి సో దీని బట్టి ఏమైంది అంటే మనకి మన అంటే వీక్స్ మంత్స్ కూడా మనకి కంటిన్యూషన్ ఆ వీక్స్ అండ్ మంత్స్ అనేవి డిస్ప్లే అయినాయి అంటే ఇవి వరల్డ్ ఫేమస్ ఎక్కువగా మనకి ఎక్సెల్ అనేది ఆఫీస్ వర్క్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు సో ఏమైంది అంటే వీటిని అంటే ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి వీటిని ఇలా ఫిక్స్ చేశారు సో అంటే ఎక్సెల్ యొక్క డిక్షనరీలో ఇవి కంటిన్యూషన్ అనేవి రావాలి అని చెప్పి ఫిక్స్ చేయడం వల్ల మనం ఎలా టైప్ చేస్తే అలాగే దాని కంటిన్యూషన్ వీక్స్ అండ్ మంత్స్ అనేవి ప్రింట్ అయినాయి సో అలాగే ఈ నెంబర్స్ కి ఇవ్వలేదు కాబట్టి అవి ప్రింట్ కాలేదు అలాగే మన నేమ్స్ కూడా ఫేమస్ కాదు కాబట్టి అవి కూడా కంటిన్యూషన్ అనేది రావు అలాగే దానికి డూప్లికేట్స్ అనేవి వస్తాయి ఒకవేళ మనకి వన్ తర్వాత టూ త్రీ అలా రావాలి అంటే మనం ఒక సెల్లో వన్ ఎంటర్ చేసి నెక్స్ట్ సెల్లో టూ ఎంటర్ చేయాలి సో ఇలా టూ సెల్స్ లోని ఎంటర్ చేసిన తర్వాత ఈ టూ సెల్స్ ని కూడా సెలెక్ట్ చేయాలి ఫస్ట్ ఈ సింబల్ వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసాం నెక్స్ట్ ఫిల్ హ్యాండిల్ సింబల్ వచ్చిన తర్వాత డ్రాగ్ చేయాలి సో ఇప్పుడు ఏమవుతుంది అంటే కంటిన్యూషన్ నెంబర్స్ అనేవి వస్తాయి సో ఇలా మనకి వన్ తర్వాత కంటిన్యూషన్ నెంబర్స్ అన్ని కూడా ఇలా డిస్ప్లే అవుతాయి సో ఇలా మనకి ఆడ్ నెంబర్స్ కావాలి అంటే ఆడ్ నెంబర్స్ ని కూడా డిస్ప్లే చేయొచ్చు ఒక సెల్లో త్రీ ఎంటర్ చేస్తారు నెక్స్ట్ సెల్లో ఫైవ్ ఎంటర్ చేస్తారు సో ఈ టూ నెంబర్స్ ని కూడా సెలెక్ట్ చేసి ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తారు సో నెక్స్ట్ ఉన్న ఆడ్ నెంబర్స్ అన్ని కూడా వస్తాయి సో ఇలాగే ఈవెన్ నెంబర్స్ ని కూడా ఎంటర్ చేయొచ్చు టూ నెక్స్ట్ ఫోర్ ఎంటర్ చేస్తారు సో ఈ టూ ఏం చేస్తారు అంటే సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసి ఫిల్ హ్యాండిల్ వచ్చిన తర్వాత డ్రాగ్ చేస్తే ఈవెన్ నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి సో మనం ఇది ఎక్కడి వరకు డ్రాగ్ చేస్తే అక్కడ వరకు కూడా ప్రింట్ అవుతాయి సో నేను ఇక్కడ వరకే డ్రాగ్ చేసి లీవ్ చేశాను కాబట్టి ఇక్కడ వరకు మనకి ఈవెన్ నెంబర్స్ అనేవి చూపించాయి నెక్స్ట్ మనం ఏదన్నా వర్డ్స్ ని ప్రింట్ చేయాలి అంటే సో నెక్స్ట్ ఇలా టూ అంటే టూ నేమ్స్ అనేవి ఎంటర్ చేశాము సో ఈ టూ నేమ్స్ ని కూడా సెలెక్ట్ చేసి ఫిల్ హ్యాండిల్ వచ్చిన తర్వాత డ్రాగ్ చేస్తారు ఇలా డ్రాగ్ చేసినప్పుడు ఆ టూ నేమ్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఇవి మన నేమ్స్ కాబట్టి ఇవి వరల్డ్ ఫేమస్ కాదు కాబట్టి అవి ఆ టూ నేమ్స్ కి కూడా డూప్లికేట్స్ అనేవి ప్రింట్ అవుతాయి సో ఫిల్ హ్యాండిల్ అనేది ఇలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో మనం సో ఇక్కడ వరకు మనం నేర్చుకుంది మూవ్ సెలెక్షన్ అండ్ ఫిల్ హ్యాండిల్ ఈ రోజు క్లాస్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి క్లాస్ కనుక అర్థమైతే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.